పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను అన్ని విధాలా మోసం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ మోసపురెడ్డిగా పేరు తెచ్చుకున్నట్లు టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. ప్రజలకు పిసరంతా ఇస్తూ వారి నుంచే కొండంత దోచుకుంటున్నట్లు మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లకు ఏ విధంగా మీటర్లు బిగిస్తారని ప్రశ్నించారు. అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. అనంతరం విద్యుత్ ఏడీకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, రూరల్ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సుంకర పెంచల చౌదరి, కేతా విజయభాస్కర్ రెడ్డి, టీడీపీ నేతలు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, మద్దినేని నారాయణ, నాగభూషణమ్మ, బొగ్గవరపు శ్రీకాంత్, పయ్యావుల మారుతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-99-69791.